हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स मैं चूसुकुंटे एपी हाईकोर्ट नुंचैते एपी हाईकोर्ट अमरावती नुंचैते वेरियस पोस्टलकु अयिते नोटिफिकेशन अयिते विडुदल चेयडम जरिगिंदि सो ई ओक्क वीडियोलो आ ओक्क पोस्टल नोटिफिकेशन डीटेल्स अयिते चूसुकुंदाम सो वीडियोलो मुंदुकेल्ले मुंदु ओकसारि मीरु ना चैनल सब्सक्राइब चेयकपोते प्लीज़ ना चैनल अयिते सब्सक्राइब चेसुकोंडि अलागे ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेसि शेर चेयंडि फ्रेंड्स सो मनं चूसुकुंटे एपी हाईकोर्ट आफ् अमरावती नुंची सीनियर असिस्टेंट अदि जूनियर असिस्टेंट स्टीनोकम टाइपिस्ट मरियु आफीस सबार्डिनेट पोस्टलकैते नोटिफिकेशन अनेदी विडुदल चेशारु सो ई ओक्क नोटिफिकेशन पोस्टलु तीसुकुंटे अन्नि विभागाल्लो दादापुगा अयिते ओक 5 to 6 वेकेंसीस अनेवि उन्नायि सो ई ओक्क पोस्टलकु अप्लाई चेयडानिकि क्वालिफिकेशन एं कावालो अदि अयिते चूसुकुंदाम ఈ యొక్క పోస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే ఆగస్ట్ 13 అయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుందంటే 14 సెప్టెంబర్ కల్లా మీరు ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే ఈ సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు ఇక్కడ మెన్షన్ చేసినట్లు క్వాలిఫికేషన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేట్ ఇన్ లా చేసి ఉండాలి అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు అదే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు అలాగే స్టీనోకమ్ టైపిస్ట్కి కూడా మీరు డిగ్రీతో పాటు మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్ సో మీకు ఎగ్జామ్లో అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు డిగ్రీతో పాటు కంపల్సరీగా టైపింగ్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్ అదే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ చూసుకుంటే మీరు 7th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మీరు ఓన్లీ 7th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో మిగతా డీటెయిల్స్ చూసుకుంటే మీ ఏజ్ లిమిట్ మ్యాక్సిమమ్గా 18 ఇయర్స్ to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే నెక్స్ట్ మిగతా డీటెయిల్ చూసుకుంటే సో ఈ యొక్క పోస్ట్ల సెలెక్షన్ అనేది ఎగ్జామ్ బేసిస్గా అయితే ఉంటుంది సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు జనరల్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది అందులో 80 మార్క్స్ అనేవి ఎగ్జామ్కి ఉంటాయి ఒక స్టీనో టైపిస్ట్కి అయితే ఎక్స్ట్రా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అదే స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు మీకు అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది 20 మార్క్స్ మిగతా పోస్ట్లకు 80 మార్క్స్ ఎగ్జామ్ మరియు 20 మార్క్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్ దాని ప్రకారం అయితే తయారు చేశారు సో ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 800 అని మెన్షన్ చేసిన ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓపెన్ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటే 800 ఫీజు లేదా ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే 400 ఫీజ్ అయితే మీరు అప్లై మీకు ఫీజ్ వచ్చేసి 400 రూపీస్ ఫ్రెండ్స్ సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి వీలైతే నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేసినారు ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీ యొక్క నేమ్ మీ మదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ చూసుకుంటే మనం ఫోటో ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి ప్లస్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ప్లస్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ ఉంటే మీరు ఆ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే మీరైతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ అయితే వాళ్ళకి చూపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే ఇంకో ఒకవేళ మీరు ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినట్లు మీరైతే ఆ సర్టిఫికేషన్ అనేది చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు స్టీనోకమ్ టైపిస్ట్ మరియు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి ఇది వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి అయితే సపరేట్ ఫామ్ ఇచ్చినారు ఇక్కడ మీకు ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంతా ఇదిగా ఇవ్వలేదు సో ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ 7th పాస్ వాళ్ళు కూడా ట్రై చేయండి ట్రై చేయడానికి ఏముంది సో అప్లై చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ